సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ముందుగా ప్రిపేర్ చేయాలి? సింపుల్ ఇంగ్రీడియంట్స్, సో ఇక్కడ కండెన్స్డ్ మిల్క్, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్, ఇది ఏమో అన్సాల్టెడ్ బటర్, కోకో పౌడర్, ఇది డార్క్ చాక్లెట్, ఇది కొంచెం అన్ని కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, ఓకే, చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. వి హ్యావ్ కాజు, బాదాం, పిస్తా. అండ్ మనం డార్క్ చాక్లెట్ తీసుకునేటప్పుడు సో మళ్ళీ మనకు దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి, సో ఎంత డార్క్ అని 50% ఆర్ 60%? అంటే కండెన్స్డ్ మిల్క్ ఎక్కువ స్వీట్గా ఉంటుంది కాబట్టి మీరు హైయర్ రేషియో ఆఫ్ డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు, లైక్ 50-75% యూ కెన్ ప్రిఫర్. సో ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో ఎంత ఉంది? 75%. సో అంతవరకు తీసుకోవచ్చు. మీరు చాక్లెట్ కొనుక్కునేటప్పుడు యూ కెన్ సెర్చ్ ఇన్ ది ఇంగ్రీడియంట్స్ లిస్ట్, దాంట్లో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ లేకుండా ఉండేది. దేంట్లో అయితే కుక్కో బటర్ అని ఉంటుందో అండ్ కుక్కో సాలిడ్స్ అని మెన్షన్ చేసి ఉంటుందో అలాంటి చాక్లెట్ మీరు తీసుకోవచ్చు ఫర్ బెటర్ రిజల్ట్స్ అండ్ రిచ్ చాక్లెట్ టేస్ట్ కోసం. ఓకే, సో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ ఉంటే ఏంటి? హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ యాజ్ వెల్. సో అందుకే హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ ప్రిఫర్ చేయము. సో అది లేకుండా ఉండేది తీసుకుంటే మనకి బెటర్. కోకో బటర్ కమ్స్ ఫ్రమ్ కోకో బీన్స్, సో కోకో బటర్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ ఒరిజినల్ చాక్లెట్, నాట్ ఫేక్ చాక్లెట్. ఓకే, సో కోకో బటర్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. యా, అంటే కోకో బీన్ నుంచి డిరైవ్ అయ్యి దాంతో అన్ని కలిపి చేసిన చాక్లెట్ ఇస్ ఒరిజినల్ చాక్లెట్. చాక్లెట్ తయారు చేసేటప్పుడు కోకో బటర్ని సెపరేట్ చేసేసి వేరే ఫ్యాట్ ఇంట్రడ్యూస్ చేస్తారు, సో దాట్ ఇస్ నాట్ ద ప్యూర్ చాక్లెట్. దేంట్లో అయితే కోకో బటర్ ఉంటుందో, మీ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో మెన్షన్ చేసి ఉంటుందో, దేంట్లో అయితే కోకో సాలిడ్స్ ఉంటుందో, మిల్క్ సాలిడ్స్ ఇస్ ఆల్సో ఓకే ఉన్నప్పుడు ఇట్ ఈస్ యూ కెన్ కన్సిడర్ యాజ్ చాలా మంచి చాక్లెట్ అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ టెలింగ్. ఇప్పటి నుంచి అందరూ ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ టైం నేను కూడా ఏదైనా చాక్లెట్ పర్చేస్ చేసేటప్పుడు వెనకాల ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదువుతాను, దాంట్లో కోకో బటర్ ఉంటేనే ఐ విల్ పర్చేస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ టెలింగ్. అండ్ సో మరి స్టార్ట్ చేద్దామా అండి? ఏం చేయాలండి ముందుగా? ఫస్ట్ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం, హీట్ ఆన్లో లేదు. ఓకే, సో ప్యాన్లో హెవీ బాటమ్ ప్యాన్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ కోకో పౌడర్ వేసుకుందాం. ఓకే, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎంత హీట్ లేకుండానే చేయాలి? హీట్ వెంటనే ఆన్ చేస్తే థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కోకో పౌడర్ సరిగ్గా ఇన్కార్పొరేట్ సరిగ్గా మిక్స్ అవ్వకుండా లంప్స్గా ఫామ్ అయ్యి కష్టం అవుతుంది అప్పుడు. సో వితౌట్ హీట్ అంత మిక్స్ చేయాలి సరిగ్గా. సో మిక్స్ చేసేసాం కండెన్స్డ్ మిల్క్ అండ్ కోకో పౌడర్. ఎస్, ఇలా బాగా ఇన్కార్పొరేట్ అయింది. సో నౌ మనము హీట్ ఆన్ చేద్దాం. హీట్ లోలో ఉండాలి. ఓకే, సిమ్లో ఉంది. సిమ్, సో ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పకుండా ఉంటే అడుగు అంటుపోతుంది అని అంటారు కదా, అలా అవుతుంది. సో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. బటర్ వేస్తాం అండి. చిలు అంత మిక్స్ అయిపోయింది. ఎస్ అండి, బటర్ వేస్తాము ఒక 2 స్పూన్స్. అగైన్ వి కంటిన్యూ టు మిక్స్. సో ఈ బటర్ కూడా బాగా మిక్స్ అవ్వాలి దాంట్లో. ఇప్పుడు చూసి ఇట్స్ థిక్నింగ్. అవునండి, అవును. ఈ టైంలో మనం చాక్లెట్ వేసుకుందాం. ఓకే, కోకో పౌడర్ ఉంది, మళ్ళీ చాక్లెట్ కూడా వేస్తాం. బటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా బయట మార్కెట్లో మనకి మార్జరిన్ అని కూడా ఉంటుంది, మార్జరిన్ లేకుండా బటర్ డైరీ బటరే సెలెక్ట్ చేసుకుని. మార్జరిన్ ఇస్ అగైన్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్. ఓకే, ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే యూ కెన్ సీ ద కలర్స్ చేంజ్, కొంచెం డార్క్గా చేంజ్. కొంచెం హీట్ ఎక్కించుకుందాము టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. ఇన్
ఇంకా ఇలా తిప్పుతూనే ఉండాలి. యు షుడ్ కీప్ ఆన్ స్టిరింగ్. యా, కొంచెం తిప్పకపోతే అరగంట పోతుంది. అరగంటకి పోతుంటే యూ విల్ గెట్ అ బర్న్ టేస్ట్. ఈవెన్ దో సమ్ పీపుల్ లైక్ దాట్, కొంతమందికి ఇష్టం ఉండదు. సో కొంచెం దగ్గర పడుతుంది, చూస్తున్నారా? ఇలా ఆఫ్ హీట్ తీసుకుంటూ తిప్పుతూ మళ్ళీ ఇలా పెట్టు తిప్పుతూ ఉండాలి, అంటే బర్న్ కాకుండా. హీట్ డైరెక్ట్గా తగులుతుంది కదా. ఆఫ్ చేసుకున్నాం, ఇట్స్ లీవింగ్ సైడ్స్ ఆఫ్ ద ప్యాన్ లీవ్ చేస్తుంది. ఈ స్టేజ్లో మీరు చూస్తున్నారు కదా, అవునండి, థిక్గా అయింది కొంచెం. సో ఈ స్టేజ్లో మీరు ఇది కేక్ కప్ కేక్స్ పైన ఫ్రాస్టింగ్కి కూడా వాడచ్చు. లేయర్ కేక్స్ చేస్తారు కదా, ఒక లేయర్ కేక్ పెట్టి మళ్ళీ మధ్యలో ఫ్రాస్టింగ్ ఉంటుంది. ఆ ఫ్రాస్టింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్, అలాంటి క్రీమ్ బదులు ఈ బ్రిగదారో ఇది కూడా మీరు కేక్ పైన లేయర్ చేసి ఇంకొక కేక్ పెట్టి యూ కెన్ మేక్ కేక్స్ అన్నమాట. బ్రిగదారో అంటే ఇది రెసిపీ ఒరిజినేటింగ్ ఫ్రమ్ బ్రెజిల్ అండి. సో అక్కడ నుంచి వచ్చింది, నేను కూడా బుక్స్ చూసి చదివి తెలుసుకున్నది ఇది. సో బ్రిగదారో ఇస్ ఫ్రమ్ బ్రెజిల్. సో ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ది కేక్స్ కదా. సో మీరు కేక్స్ పైన వాడుకోవచ్చు. ఒక కుకీ తీసుకొని ఇంకా స్మేర్ చేసి ఇంకొక కుకీ పెట్టి యూ కెన్ మేక్ అ కుకీ శాండ్విచ్. మార్కెట్లో కూడా చాక్లెట్ కుకీస్ అని కుకీస్ని చాక్లెట్లో డిప్ చేసి అమ్ముతున్నారు కదా, అలాగే మనం బిస్కెట్ ఒక కుకీ తీసుకొని స్మేర్ చేసి ఇంకొక కుకీ పెట్టి చాక్లెట్ ఇప్పుడు వాడాం కదా మనం, అలాంటి చాక్లెట్ని మెల్ట్ చేసి దాంట్లో డిప్ చేసి యూ కెన్ రెఫ్రిజరేట్ అండ్ హ్యావ్ ఇట్. అది ఇంకొక డెలికసీ. అలా చాలా ఇన్వెంట్ చేయొచ్చు మనం. మీరు ఏమేమి ఇన్వెంట్ చేస్తారు అలాగా? నే ఇలాంటివే చేస్తూ ఉంటాను. ఐస్ క్రీమ్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేస్తూ ఉంటాను. చాక్లెట్లో ఇండియన్ స్పైసెస్ వేసి ఎలా ఉంటుంది అని ట్రై చేస్తూ ఉంటాను. ఎలా వచ్చిందండి? బికాజ్ చాక్లెట్ అండ్ స్పైసెస్, వాట్ ఎ కాంబినేషన్. మెక్సికోలో వాడతారండి చిల్లీ చాక్లెట్స్ అని. మన చాక్లెట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసి ఇట్ గివ్స్ అ నైస్ కిక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టేస్టింగ్. సో నేను వైట్ చాక్లెట్లో కొన్ని స్పైసెస్, ఇండియన్ స్పైసెస్ మిక్స్ చేసి ఇండియనైజ్ చేసి ట్రై చేశాను. ఐ హవ్ మేడ్ ఇట్, ఇట్స్ నైస్. సో ఇప్పుడు ఇది థిక్ అవుతుంది, థిక్ అయింది కదండి. సో స్ప్రెడ్ బటర్ ఆన్ ది ప్లేట్. సో ఈ బటర్ని ప్లేట్ పైన ఇలా స్మేర్ చేసుకోవాలి. బటర్ స్మేర్ చేసుకుంటే ఈజీగా యూ కెన్ మేక్ బాల్స్, ప్లేట్ కతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తీసుకొని విల్ పుట్ ఇట్ ఆన్ ఎ ప్లేట్. చూసారా ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇలా స్మూత్గా షైనీగా ఉండాలి బ్రిగదేరో అంటే. ఇట్స్ లైక్ అ టాఫీ. ఎవరు అయినా ఈజీగా చేసుకోవచ్చు ఇది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, అవునండి, ఈజీ ప్రాసెస్ కూడా. ఎవరికి వంట కొత్తగా, నాలాంటి వాళ్ళకి కూడా, న్యూ కమర్స్ టు ది కిచెన్ ఆల్సో, కొంచెం బర్న్ కాకుండా కేర్ తీసుకోవాలి అంతే. ఆఫ్టర్ దట్ యూ కెన్ మేక్ దిస్. ఎవ్రీథింగ్ ఈజ్ యమ్మీ, ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఆర్ యమ్మీ. అవునండి, కానీ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది భయపడుతుంటారు. మీరు అన్నట్టుగానే ఇంతకుముందు మీరు కేక్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చా అనే దాంతో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా అంతే, నేనేదో నాకు బేసిక్ కుకింగ్ లైక్ వెజిటేబుల్స్, యూనో చపాతీస్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేను కుక్ చేయగలను. కానీ డెజర్ట్స్ లేకపోతే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే నాకు మనసులో భయం వేస్తుంది, నేను నిజంగా కుక్ చేసుకోగలను ఇంట్లో నా అంతకు అంటే.
can I do it by myself anedi but ippudu ivi chustunte okay ingredients you should start with simple recipes simple recipes nunchi start chesthe idea vastundi okay ila cheyala ala cheyala ani some ideas will build up so idi manemo room temperature lo vachinta varaku unchukundam సో ఇందాక మనం రూమ్ టెంప్ చేసుకున్నాము రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది ఇప్పుడు మనం బాల్స్ చేసుకుందాం ఓకే చాక్లెట్ ఫజ్ బాల్స్ కదా సో విల్ మేక్ బాల్స్ సో క్లీన్ హ్యాండ్స్ బటర్ అప్లై చేసుకోవాలి చేతికి కొంచెం పామ్స్కి కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ చేసుకోవాలి చూసారా ఈజీగా వచ్చేస్తుంది బట్టర్ అప్లై చేసినందుకు ప్లేట్కి ఈజీగా చేతికి వచ్చేస్తుంది ఇలా బాల్స్ చేసుకుందాం ఇది ఈ డ్రై ఫ్రూట్స్ రోల్ చేసుకుందాం కదండి ఏదైనా వంటకం కొత్తగా ట్రై చేస్తే ఎవరికి తినిపిస్తారు ఫస్ట్ టేస్ట్ కోసం ఫ్యామిలీలో ఎవరు అమ్మ నాన్న అన్న ఎవరు అవైలబుల్ ఉంటే సో ఇలా నట్స్ అన్ని కోట్ అయిపోయాయి సో మనం ఇది ఈ చాక్లెట్ రాపర్స్ కప్స్ లో పెట్టుకుందాం సూపర్ ఇలా చేసి పెట్టుకున్నాం కదా అన్ని ఇలానే చేసి పెట్టుకుందాం ఓకే సో ఇది లాస్ట్ చేసుకుంటాం అండి మొత్తానికి రెడీ అయిపోయాయి చాక్లెట్ ఫడ్జ్ బాల్స్ అప్పటి నుంచి ఎంతో ఆతృతగా నేను కూడా ఎదురు చూస్తున్న చాక్లెట్ ఫడ్జ్ బాల్స్ బ్రిగదేరో రెడీ అయ్యాయి టేస్ట్ చేసి చెప్పండి డెఫినెట్లీ అనామిక గారు ఎంతో స్వీట్ స్వీట్ గా క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ చక్కటి టేస్టీ చాక్లెట్ ఫడ్జ్ బాల్స్ ప్రిపేర్ చేశారు అండ్ నేను ఏ మాత్రం వెయిట్ చేయలేనండి ఇవి టేస్ట్ చేయడానికి బట్ టేస్ట్ చేసే ముందు ఒకసారి తయారు విధానాన్ని చూద్దాం చాక్లెట్ ఫడ్జ్ బాల్స్ తయారు విధానానికి కావలసిన పదార్థాలు డార్క్ చాక్లెట్ మిల్క్ మేడ్ డ్రై ఫ్రూట్స్ బటర్ కోకో పౌడర్ చాక్లెట్ ఫడ్జ్ బాల్స్ తయారు విధానం ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో మిల్క్ మేడ్ కోకో పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కలుపుతూ ఉండాలి తర్వాత అందులో బటర్ డార్క్ చాక్లెట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపై బటర్ రాసి మిశ్రమాన్ని వేసుకొని చల్లార్చుకొని వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని డ్రై ఫ్రూట్స్ లో డిప్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే చాక్లెట్ ఫడ్జ్ బాల్స్ రెడీ